తెలుగుదేశం అనుకూల పత్రికగా ముద్రపడినటువంటి ఈనాడులో ఇవాళ ఫ్రంట్ పేజీ బ్యానరు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఒక హెడ్డింగ్కు చూసాం. కేంద్రానితో సవాల్ విసిరినట్టు వీళ్ళు, కేంద్ర వ్యవహార శైలి బాగాలేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో పీపీఎల విషయంలో వాటన్నిటిలో అతిగా జోక్యం చేసుకుంటుంది, ఇక్కడ వచ్చేటప్పటికినేమో స్థలం కూడా ఇవ్వలేదని చెప్పి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలన్నటువంటి కోణంలో వీళ్ళిద్దరు చర్చించుకున్నారని. వాస్తవానికి అదేం జరగలేదు. నిన్న గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించుకున్నారు, సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థలకు సంబంధించి మాట్లాడుకున్నారు, కానీ అక్కడేదో హెడ్ ఫోన్స్ పెట్టుకుని విన్నట్టుగా ఒక వార్తా కథనాన్ని, అంటే వాస్తవంగా ఇక్కడ చెప్పాలంటే బీజేపీని రెచ్చగొట్టడం అన్నమాట, జగన్ మీదకి రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ అందులో భాగంగానే. ఎందుకంటే బీజేపీకి నుండి వీళ్ళకి సంబంధాలు ఉందంటారని కాబట్టి దాన్ని రెచ్చగొట్టడం కోసం ఇదిగో కేసీఆర్తో కలిసేస్తే బీజేపీని దెబ్బతీయడానికి కుట్ర పొందుతున్నారన్నటువంటి ఒక రెచ్చగొట్టుడు కోసం అనేటువంటి కోణంలోనే ఆ ప్రొజెక్షన్ జరిగింది. ఎందుకంటే వాస్తవంగా రాజకీయ స్టేట్మెంట్ ఏమైనా జరిగింది, అధికారులతోనూ వాళ్ళతో మీటింగ్, దాంట్లో రాజకీయంగా ఎవరు నాశనం చేయాలి ఎవరు నాశనం చేయాలి అనేది అక్కడ మాట్లాడుకుంటారు. ఏమన్నా ఉంటే కేసీఆర్ను జగన్ పక్కెళ్ళి మాట్లాడుకుంటారు, కానీ అక్కడ ఏ హెడ్ ఫోన్స్ ఇయ్యరు కదా. ఇక్కడ దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చింది. కేంద్రంపై ఇద్దరు ముఖ్యమంత్రులు అసంతృప్తి అంటూ ఈనాడు దినపత్రిక కథనం కల్పితం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశం ఏది ప్రస్తావనకు రాలేదు, ఊహాజనిత అంశాలు రాసి ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు, ఈనాడు దినపత్రిక కథనాన్ని ఖండిస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నాం, ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది, గత 4 నెలలుగా ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల లక్ష్యంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే, రాజకీయ అంశాలు రాజకీయ సమీకరణాలకు దూరంగా ఈ సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే, గోదావరి జలాలను తరలింపు ద్వారా సాగర్ కుడికాల కింద ఉన్న కృష్ణా డెల్టా, ప్రకాశం సహా రాయలసీమకు తెలంగాణ పాత మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపైన సుదీర్ఘ చర్చలు జరిగినాయి, ఈ ప్రాజెక్టును సఫలం చేసే దిశగా నిశితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు, అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలను కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు, పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలను చర్చించారు, తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీస్ కానిస్టేబుళ్లకు ఏపీలో కూడా శిక్షణ ఇచ్చే అంశంపైన చర్చ జరిగింది, విద్యుత్ ఉద్యోగుల సమస్యలపైన ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టి పెట్టారు, నిన్నటి సమావేశంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర విషయాలు చోటు చేసుకోలేదు, ఇలాంటి సమావేశం మీద ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరం, ఇలాంటి కథనాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చినటువంటి ప్రకటన. ఇక్కడ బేసిక్గా కావాలని రెచ్చగొడుతున్నారన్నటువంటి అంశాన్ని అటు కార్యాలయం చేసింది. కాకపోతే ఈనాడును ఒక అందుకు అభినందించాలి, ఎందుకంటే ఇక్కడ ట్రాప్డ్ న్యూస్ అంటారు, అంటే ఎదుటోళ్ళు ఏం చెప్పట్లేదు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది. అట్లాంటప్పుడు ఈ వార్త రాశారు కాబట్టి ఇట్లా అన్నారంటే లేదు లేదు మేము ఇట్లా అన్నామని చెప్పారు, అంటే దారికి తెచ్చిపెట్టారన్నమాట వైఎస్ఆర్సీపీని. వాస్తవంగా ముఖ్యమంత్రుల సమావేశం అయిపోయాక ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇది మేము మాట్లాడుకున్నాం అని ఉంటే అసలు గొడవ ఉండేది కాదు, లేదా 2 రాష్ట్రాలకు సంబంధించి 2 CMOల నుంచి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఉంటే ఓ బాధ్యతగా ఉండేది. అలా చేయకపోవడం వల్ల ఊహాజనితమైనటువంటి తెలంగాణ CMO నుంచి వచ్చింది, కొంతే వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక అయినటువంటి సాక్షికి వచ్చేటప్పటికి 2 పాయింట్సే మెన్షన్ చేసింది, గోదావరి జిల్లాలో ఒకటి, ఇంకోటి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ 4,000 మందికి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారన్నది మాత్రమే చేసింది, ఈ వీటి గురించి కూడా చర్చించారన్నది మాత్రమే టచ్ చేసుకుంటూ వచ్చింది, అంతేగాని ఇంత వివరంగా లేదు. ఇప్పుడు ఈనాడు రాసిన కథనం పుణ్యమానన్న సరైనటువంటి వివరణ ఇవ్వగలిగింది, ఒక అందుకు ఆ విధంగా ఈనాడు కూడా సక్సెస్ అయిందని చెప్పచ్చు.